శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో మీకు నేను ఈ అన్నపూర్ణాదేవి అవతారం రోజు నేను చేసుకున్న పూజ ఎలా చేసుకున్నాను, అలాగే రేపు లలితా త్రిపుర సుందరీదేవి అవతారానికి మనము ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏమేమి స్తోత్రాలు చదువుకోవాలి, అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మాల చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఆల్రెడీ మొన్నటి వీడియోలో చూపించాను కదా, ఈ దసరా శరన్నవరాత్రిలో వచ్చిన గురువారం నాడు మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం బాగా మనకి రావాలన్నా, అలాగే మనం చదువు, రీసెర్చ్, అలాగే పిల్లలకి విద్య వాటితో పాటు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే మిగతా గ్రహాల్లో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అవి తీరుపుతాయి. కాబట్టి ఆ గురుగ్రహం అనుగ్రహం కోసం అమ్మవారికి చిన్న శనగల మాల చేశాను. అలాగే అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి అన్నపూర్ణాదేవి అంటే ఆకలి లేకుండా చేస్తుంది. చక్కగా ఎప్పుడూ మన ఇంట అన్నపానీయాలకు లోటు లేకుండా ధనధాన్యం సమృద్ధిగా ఉంటుంది, జ్ఞానం ప్రసాదిస్తుంది. అన్నం అంటే పరబ్రహ్మస్వరూపం కాబట్టి అన్నపూర్ణాదేవి అవతారం రోజు తెల్లటి బియ్యంతో అష్టోత్తరం చేసుకోవాలి. అలాగే గురువు యొక్క ప్రాధాన్యత కల ఈ గురువారం నాడు అమ్మవారికి పసుపు పూలతో పూజ చేయాలి. అలాగే అన్నపూర్ణాదేవి అవతారం, అన్నపూర్ణాదేవి అంటే స్వచ్ఛత, తెలుపు, ఆ ఉద్దేశంతో తెల్లటి పూలతో పూజ చేసుకోవాలి. అందుకని తెల్లటి పూలు, తెల్లటి అక్షింతలు అంటే బియ్యం వీటితో చేసుకున్నాను. వీటితో పాటు అన్నపూర్ణాదేవి అష్టోత్తరము, అన్నపూర్ణాదేవి స్తోత్రము, లలితా పారాయణ, లలితా త్రిశతి, అలాగే శ్రీదేవి కటకమాల ఇవన్నీ చదువుకున్నాను. రేపు అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా దర్శనమిస్తారు. 5వ రోజు శుక్రవారం పంచమి. ఈరోజు కుంకుమ రంగు చీర, రవకేసరి కానీ దద్యోదనం కానీ నైవేద్యంగా పెట్టాలి. అలాగే లలితా సహస్రపారాయణ చేసుకోవాలి. అద్భుతంగా ఉంటుంది లలితా పంచరత్నం. చక్కగా పొద్దున్నే ప్రాతస్మరామి వదనే లలితారవిందం అంటూ వచ్చే పంచరత్నాన్ని ఆడియోల్లో కానీ, ఈ స్తోత్రాల్లో కానీ, లేదంటే యూట్యూబ్లో కానీ వినొచ్చు. అది చక్కగా పొద్దున్నే పెట్టుకుంటే మనసు మంచి ప్రశాంతతతో ఉంటుంది. అమ్మవారి గాజులకి నేను ఒక 4 డజన్ల గాజులు తీసుకున్నాను. ఈ లేసు యెల్లో కలర్లో ఉంది, కొంచెం డిజైన్ ఉన్నది, ఇది తీసుకున్నాను అన్నమాట. అయితే ఇది చేయటం చాలా సులభం అండి, అమ్మవారికి చాలా ఇష్టం. మీరు మీ దగ్గర ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, చిట్టి గాజుల పూజ కూడా నేను వీడియో చేశాను. ఆ చిట్టి గాజుల పూజ ఒకరోజు శుక్రవారం నాడు చేసుకోవచ్చు. అలాగే ఈ గాజుల మాల అయితే చాలా బాగుంటుంది, ఇది కూడా ఎలా తయారు చేయాలో చూడండి. లేసుకి ఒక ముడి వేసేసి, కాస్త గట్టిగా ఉంటుందంటే ఇంకొక ముడి కూడా వేసేసి, ఇప్పుడు ఒక్కొక్క గాజు తీసుకుని దాన్ని ఇలా చుట్టాలి. మీకు నేను చెప్పడం కంటే వీడియోలో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. కేవలం ఆ లేసుని ఒకసారి చుట్టి లోపల నుంచి బయటకు తీసేయటమే. ఇలా చాలా తేలిగ్గా గాజుల మాల తయారవుతుంది. లలిత అమ్మవారు మనకి పూజ చేస్తే ఏం లాభము, అంటే ఏమిస్తుంది అని అన్న ప్రశ్నకి నేను చాలాసార్లు సమాధానం చెప్తాం అనుకుంటున్నాను. లలిత అమ్మవారికి పూజ చేస్తే ఏమి ఇవ్వదు, ఏది కావాలంటే అది ఇస్తుంది. చివరికి ఏ కోరిక లేని స్థాయి వరకు వెళ్ళిపోతారనమాట. అందుకని ఈ ప్రయోజనం కోసం, ఆ ప్రయోజనం కోసం అని కాకుండా పూర్తి విశ్వాసంతో, భక్తితో, ప్రేమతో చేస్తే అమ్మవారు మనకి ఏది ఎప్పుడు ఎలా కావాలో ఆవిడే చూసుకుంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, 4కి షేర్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఇది మరికొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. మరిన్ని రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటల కోసం, అలాగే పూజా విధానాల కోసం సాయి తరుణి టాలెంట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.